సిద్దిపేట జిల్లా గౌరవలి ప్రాజెక్టు భూ నిర్వాసితులు చేపట్టిన దీక్ష 23వ రోజుకు చేరుకుంది. తమ సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదంటున్నారు భూ నిర్వాసితులు. భోగి పండుగ సందర్భంగా దీక్ష శిబిరంలో వినూత్నంగా నిరసన తెలిపారు. సకినాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. इतने अपाले पिल मंदिर तपिपोन इे భూములకు సుతం ఇయ్యాలే భూములకు మూడంతలు ఇస్తారట మూడంత మరి తెలువది మరి మూడంతలు ఇస్తారు అని అనుకుంటున్నాం ఇంట్లో సుతం మూడంతలు ఇచ్చినప్పుడు ఇప్పుడు భూములకు సుతం మూడంతలు ఇయ్యాలే ఉన్నోళ్ళకు చిత్రాలు నిండా పిల్లలకు ఇయ్యాలే ఇప్పుడు పండగ వచ్చిందారే అమ్మమ్మల ఇంటికని పిల్లలు వచ్చిరు పిల్లలు వస్తే అప్పాలు ఏమి ఇద్దామని ఇన్నే చేసుకొని ఇన్నే ఇద్దామని ఇన్నే చేసుకుంటున్నాం 23 రోజుల బిడ్డలు వచ్చిరి కొడుకులు వచ్చిరి అందరూ వచ్చిరి కోడళ్ళు వచ్చిరి మేము ఇంటికడ పండగ లేదని ఇడు చేసుకుంటున్నాం ఇక ఇంతనన్న దయ దల్తలేదు 23 రోజులు ఉంది ఒక్క నాడన్న కేసీఆర్ ఎక్కడ వాయ అరెస్ట్ బాబు ఎక్కడ వాయ రెండోసారి పెంచిరి పెంచినప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నాడు మల్ల వేణులకు డబుల్ ప్యాకేజ్ ఇస్తా అన్నాడు భూములకు చూద్దాం డబుల్ ఇస్తానన్నాడు మరి ఎక్కడ వేయిండు కనపడతలేమా మేము ఇంతమందిలా గత 23 రోజుల నుంచి కూడా ఏదైతే గౌరవేలి ప్రాజెక్టుకి సంబంధించిన విషయంలో 23 రోజులుగా ఇక్కడైతే రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నామో అప్పటి నుంచి ఈ రోజు కూడా టెంట్లు వేసుకొని ఇక్కడే కూర్చోవడం జరుగుతుంది రేయి పగలనకుంటా కూడా దాంట్లో భాగంగా ఈ రోజు భోగి పండుగ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నిన్నటి మొన్నటి వరకు కూడా 23 రోజులుగా ఇక్కడ దీక్షలు చేపడతా ఉంటే పిల్లలు జల్లలు ఆడబిడ్డలు వచ్చినట్టు వారందరూ కూడా అవగారింటికి వచ్చినట్టు పండగల సందర్భంలో భాగంగా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మాతో పాటుగా మా అమ్మానాలు కష్టపడుతున్నారని చెప్పేసి వారు కూడా ఇదే టెంట్ కింద సకినాలు పోయడం వారితో పాటుగా వారికి సహకరించి ముందుకెళ్లడం జరుగుతుంది ఏది ఏమైనా కూడా పండగకు కూడా ఇబ్బంది పెట్టే విధంగా ప్రభుత్వం చూస్తూ ఉన్నది నిర్వాసితులను ఇబ్బంది పెట్టేగా చూస్తూ ఉన్నది ఏది ఏమైనా కూడా నిర్వాసితులకు వచ్చే పరిహారాలు కూడా రకరకాల నిరసనలు తెలియజేస్తూ ఉంటాము ఎట్టి పరిస్థితి వెనక్కి తగ్గేది లేదు నిన్నటి రోజున ఎమ్మెల్యే గారు ఏదైతే అన్నాడో దుకాణం ఎత్తేవైన రీతిలో మాట్లాడడం జరిగింది అయ్యా ఇది దుకాణం కాదు నిర్వాసితులు మాట్లాడుతూ ఉంటే నిర్వాసితులు దీక్షలు చేస్తూ ఉంటే మీకు దుకాణంలాగా కనిపిస్తుందా మాకు 23 రోజుల సంధి మేము ఎమ్మెల్యే గారిని ఏం అడుగుతున్నాము ఈ సతీష్ బాబును అయినా ఏం అడుగుతున్నాము కేసీఆర్ అయినా ఏం అడుగుతలేము గా ఏం ఓని వాళ్ళ ఎర్రవెల్లిలా ఆయన సింతం అడుగులో ఆయనే ఇంటికి 10 లక్షల చొప్పున ఇస్తాడు మేము ఈ భూములు పోయినాయి ఇండ్లు పోయినాయి అన్నీ పోయి మేము ఇక్కడ ఎండకు వానకు గులగోడ ఏడ్చుకుంటూ ఉంటాను కేసీఆర్కు దయ కలుగుతలేదా ఎమ్మెల్యే సతీష్ బాబుకు దయ కలుగుతలేదా మాకు మేము ఈ ఉజరవాదలో గన్ని కోట్లు ఖర్చు పెట్టిండు వాళ్ళ భూములు వేయినాయా వాళ్ళ జాగలు వేయినాయా ఎర్రవేళ్ళ గన్ని కోట్లు ఖర్చు పెట్టినాయా అనే భూములు వేయినాయా జాగలు వేయినాయా వాస్తు చూసుకొని వాస్తు ఎంకులాడుకుంటాడు కేసీఆర్ బాబు మా భూమిని కూలిపోయి ఇండ్లు కూలిపోయిన వారికి మరి సాయం చేయాలని ఆయనకు మనసు కలుగుతలేదా ఆయన దయ కలుగుతలేదా మరి ఆయన ఎందుకు ఇట్లా చేస్తాడు మామూలు మేము భూములు కూలిపోయి ఇండ్లు కూలిపోయి ఊరికొక్కరం పల్లెకొక్కరం ఏడ్చుకుంటా ఈయడికి 23 రోజుల సంది ఏడ్చుకుంటూ ఉంటాను.